Good morning to all the masters of the world. today is Good Friday indeed it's a good Friday today we are going to start this good Friday with this book ee manu, ee manu message. గోయింగ్ డీపర్ అనే పుస్తకం అంటే లోపలికి వెళ్ళు అని లోతుల్లోకి వెళ్ళు అని గోయింగ్ డీపర్ అంటే లోతుల్లోకి వెళ్ళు అని లోతుల్లోకి వెళ్ళడం గొప్ప మాస్టర్ జీన్ క్లాడే కోవెన్ ఈ పుస్తకం ఎంత బాగుందో చెప్ప కాదు ఈ గుడ్ ఫ్రైడే నాడు ఈ పుస్తకం నుంచి ఒక కాన్సెప్ట్ నేను చెప్తాను వన్ కాన్సెప్ట్ ఫ్రమ్ దిస్ బుక్ ఈ పుస్తకంలో లారీ అనే అబ్బాయి ఉంటాడు అబ్బాయి కాదు మ్యానే అతని దగ్గర ఒక కుక్క ఉంటుంది ఆ కుక్క పేరు జూయిస్ ఆ కుక్క అతనితో మాట్లాడుతుంటుంది ఆ కుక్క అతనికి ఆధ్యాత్మికతతో నేర్పిస్తుంటుంది ఆ కుక్క మొత్తం ఆధ్యాత్మిక గురువులందరినీ ఆ లారీకి పని చెప్పి చేస్తుంది మెసేజెస్ అన్ని ఇస్తుంది ఇది ఒక కుక్క యొక్క యజమానికి ఆ కుక్కకి ఉన్న అనుబంధంతో ఈ పుస్తకం వచ్చింది ఆ మనిషి పేరు ల్యారీ ఆ కుక్క పేరు జూయిస్ ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం చదవాలి ఎవ్రీబడి షుడ్ రీడ్ దిస్ బుక్ గోయింగ్ డీపర్ ఎంత బాగుందో చెప్పని అలవి కాదు ఈరోజు ఇందులోంచి ఒక కాన్సెప్ట్ మనకు చెప్తాను కొంచెం చదువుతాను చదువుతాను చెప్తాను లుక్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ అనంత అంత అనంత తత్వం యొక్క కళలోకి చూడు అని ఒక మెసేజ్ వస్తుంది లుక్ ఇంటు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ దాన్ని బట్టి ఈ స్టేట్మెంట్ బట్టి నీకు ఏం అర్థమైంది అని అడిగితే ఆ లారీ చెప్తాడు ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద సోల్ కళ్ళు అనేవి ఆత్మ యొక్క కిటికీలు

ఆ స్టేట్మెంటు లుక్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ అని చెప్పినప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఆ స్టేట్మెంట్ని నువ్వు చూడు ఎక్కువ అనలైజ్ చేయకుండా లుక్ ఇంటు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ లారీ అంటాడు ఐఎమ్ సారీ ఐ డోంట్ గెట్ ఇట్ నాకేం అర్థం కావటం లేదంటాడు లారీ అప్పుడు జూయిస్ అంటుంది ఆ కుక్క ఓకే సౌండ్ అవుట్ ద వర్డ్స్ అండ్ బీ లిటరల్ దే టెల్ యూ టు లుక్ ఇన్ టు ద ఐస్ దట్ ఈస్ ద ఐస్ విత్ ఇన్ ద వర్డ్ ఇన్ఫినిటీ ఐస్ అంటే కళ్ళని కాదు ఐ అంటే ఐ నేను ఆ ఇన్ఫినిటీ అనే పదంలో ఎన్ని ఐలు ఉన్నాయి అని అడిగింది కుక్క అప్పుడు జాగ్రత్తగా ఆలోచించాడు ఇన్లో ఒక ఐ ఫీలో ఒక ఐ ఒక ఐ ఇన్ఫినిటీలో మూడు ఐలు ఉన్నాయి ఐ అనే అక్షరాలు మూడు ఉన్నాయి అని చెప్పాడన్నమాట చూసారా ఇన్ఫినిటీ అనే పదంలో ఎన్ని ఐలు ఉన్నాయి ఎన్ని నేనులు ఉన్నాయి ఐ అంటే నేను ఎన్ని నేన్లు ఉన్నాయంటే మూడు ఐలు ఉన్నాయి ఒక ఇన్లో ఒక ఐ ఫీలో ఒక ఐ నీలో ఐ అని లారీ చెప్పాడనమాట Larry did as he, uh, as he was asked. Infinity, three. Zeus looked triumphant. That's it, by Jove, you got it. Got what? It, of course, the three eyes in infinity symbolize the three eyes of the self. Infinity and the Padam low, mood I low na okoka okoka. నేను కి సూచిక ఫస్ట్ ఐ ఏమో ఇగోయిక్ ఐ అంటే ఈ భూలోక ఐ రెండోదేమో ద సోల్ ఐ ఆత్మలోక ఐ మూడోదేమో ద గాడ్ ఐ మొత్తం సృష్టి అంతా నేను అనేది ఉందే అది గాడ్ ఐ మూడు నై త్రీ ఐస్ ఇన్ ఇన్ఫినిటీ సింబలైజ్ త్రీ ఐస్ ఆఫ్ ద సెల్ఫ్ ద ఇగోయిక్ ఐ ద సోల్ ఐ

నువ్వు పైదో కాలకి వెళ్తావు హాయిగా అని చెప్పాను ఇట్ ఈస్ ద ట్రెయిల్ ఆఫ్ ద గ్రేల్ ఇట్ ఈస్ ద గ్రేట్ టీచర్ క్లియర్లీ మార్కింగ్ ద వే హోమ్ ఈ మూడింటిని ఈ ఇన్ఫినిటీ అనే పదంలో ఉన్న మూడు ఐదు చూసుకుంటే అది నువ్వు మళ్ళీ వెనక్కి నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి కోసం ఎంతో ఉపయోగపడుతుంది వన్స్ యూ గ్రాస్ప్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది త్రీ ఫోల్డ్ నేచర్ యూ విల్ బీ ఏబుల్ టు ట్రాన్సెండ్ దిస్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ రోమ్ ఫ్రీలీ అమంగ్ ద స్టార్స్ ఈ మూడు ఐదు గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఈ భూలోకాల యాత్రను ముగించుకొని జన్మ ప జన్మ జన్మల యాత్రను ముగించుకొని లోకాల్లో హాయిగా విహరిస్తావు అని చెప్పింది అన్నమాట ఇది సంగతి ఈరోజు ఈ పుస్తకంలోంచి గోయింగ్ డీపర్ అనే పుస్తకంలోంచి ఒక అద్భుతమైన కాన్సెప్టు నేను నిన్న జరిగింది ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను ఇన్ఫినిటీ అనే ఇంగ్లీష్ పదం అందులో ఎన్ని ఐలు ఉన్నాయి మూడు ఐలు ఉన్నాయి ఇన్ అనే దాంట్లో ఫస్ట్ ఐ ఫి అనే దాంట్లో రెండవ ఐ నీ అనే దాంట్లో ఎన్ఐలు ఇంకో మూడో ఐ మూడు ఐలు ఉన్నాయి ఈ మూడు ఐలు అంటే ఫస్ట్ ఐ ఇగోయిక్ ఐ సెకండ్ ఐ సోల్ ఐ థర్డ్ ఐ గాడ్స్ ఐ ఇది సోల్స్ ఐ ఈ ఫింగర్ ఇది గాడ్స్ ఐ ఈ రెండు ఫింగర్స్ కలిపి మైండ్ మనసు బుద్ధి కలిపి ఇగోయిక్ ఐ శరీరము మనసు బుద్ధి ఆత్మ సర్వాత్మ అని చెప్పుకున్నాం కదా మనం ఈ రెండు కలిపి మనసు బుద్ధి కలిపి ఇగోయిక్ ఐ ఈ ఫింగర్ సోల్స్ ఐ ఇది గాడ్స్ ఐ ఈ మూడు ఐదు తెలుసుకుంటే నీకు మొత్తంతో తెలుసుకుంటావు అని చెప్పారు ఈ పుస్తకంలో ఉంది నిన్న చదివినప్పుడు ఎంత బాగుండిందో నాకు మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు అంతఃకరణం అనేది ఒకటి ఉంది అంతఃకరణమే నాలుగుగా మనం విభ విభజించుకున్నాం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం కలిపి ఈగోయిక్ ఐ ఆత్మ అనేది సోల్స్ ఐ తర్వాత అనేది గాడ్స్ ఐ ఈ మూడు ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఆధ్యాత్మిక ప్రయాణం కరతామలకం అవుతుంది నల్లేరు మీద నడక అవుతుంది అని ఈ గొప్ప పుస్తకం చెప్తోంది చాలా బాగుంది కాన్సెప్ట్ ఇన్ఫినిటీలో ఎన్ని ఐస్ ఉన్నాయి మూడు ఐదు ఉన్నాయి ఐఎన్ ఐ ఎఫ్ఐలో ఒక ఐ ఎన్ఐలో ఒక ఐ మూడు ఉన్నాయి మూడు ఐదు ఒకటేమో మనోబుద్ధి చిత్త అహంకారమైన ఐ రెండో ఆత్మగతమైన ఐ మూడో సర్వాత్మగతమైన ఐ ఈ మూడు మనమే మనం ఫైవ్ ఫింగర్స్ కన్సెడ్ చెప్పుకోవాలంటే ఈ రెండు ఫింగర్స్ కలిపి అంతఃకరణం మనోబుద్ధి చిత్త అహంకారం ఇది ఆత్మ ఇది సర్వాత్మ ఈ రెండు కలిపి ఫస్ట్ ఐ రెండో ఐఏమో ఇది మూడో ఐఏమో ఇది ఈ మూడు ఐల కథే ఆధ్యాత్మికత అంతా పుస్తకాలు చదవాలి బాగా పుస్తకాలు చదివితే ఎన్ని విషయాలు తెలుస్తాయో లెక్కే లేదు నాకు ఎలా తెలుస్తున్నాయి పుస్తకాలు నువ్వో నేను చదువుతున్నాను కనుక మీకు ఎలా తెలుస్తాయి సంగతులు అంటే మీరు చదవాలి కనుక ఎన్నో సంగతులు తెలుసుకున్న వాళ్ళు ఇలాంటి పుస్తకాలు రాస్తారు వాళ్ళు వాళ్ళ అనుభవం నుంచి రాస్తారు వాళ్ళు ఊరికే వచ్చిందేంటి ఈ అనుభవం ఊరికే వచ్చిందేంటి ఈ పుస్తకం ఎంతో కష్టపడితే ఆ మనిషి యొక్క అద్భుత అనుభవం నుంచి మరి ఇంకా ఎంతో కష్టపడితే ఆ మనిషి యొక్క ఈ పుస్తకం రాయగలిగాడు గోయింగ్ డీపర్ ఈ పుస్తకం పేరు అంటే లోపలికి వెళ్ళు లోతులోకి వెళ్ళు వెళ్తూనే ఉండు ఇది అనంతమైన ప్రయాణము నువ్వు ఎంత ప్రయాణం చేస్తుంటావో అన్ని లోకాలు నీకు కనబడుతూనే ఉంటావు అన్ని సత్యాలు తెలుసుకుంటూనే ఉంటావు ఎన్నో కాన్సెప్ట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి అలాగే ప్రతి పుస్తకంలోనూ స్వాధ్యాయం తప్పకుండా చేయాలి పిరమిడ్ మాస్టర్స్ అంటే స్వాధ్యాయ యోగులు యు మస్ట్ రీడ్ ఆల్ ద బుక్స్ let me read again. look into the eyes of infinity. zeus smiled a conspirator grin towards the little raccoon. larry wisely chose to think carefully before answering. now, that's a very interesting image. for me, it suggests that the eyes are the windows of the window to the soul.

EY E S Gadu I Nenul Infinity Lo Mur In -fi -ni Three Eyes are there. That's it by Jove, you got it. Got what? It of course. The three eyes in infinity symbolize the three eyes of the self the egoic eye, the soul eye, and the god eye. This is the key to the eternal trinity of creation hidden in the depths of infinity. Follow this great path and you will find yourself on a veritable 18 lane superhighway to ascension. It is the yellow brick road. It is the trail of the grail. It is the great teacher clearly marking the way home. Once you grasp the significance of your threefold nature, you will be able to transcend this plane of existence and roam freely among the stars. మన ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ని ఇది మరొకసారి చక్కగా చెప్తోంది ఈ రెండు ఫింగర్స్ కలిపి ఇది మనసు బుద్ధి ఈ మనసు బుద్ధి ఆ చిత్తం అహంకారం అన్నీ కలిపి లోయర్ ఐ ద సెల్ఫ్స్ ఐ తర్వాత ఇదేమో ఆత్మపరమైన నేను ఇదేమో సర్వాత్మపరమైన నేను ఈ మూడిటి గురించి ఈ మూడు నెలల గురించి తెలుసుకుంటే నీకు అంతా తెలిసినట్టే లెక్క నిజమే పెరుగు మాస్టర్స్కి అన్నీ తెలుసు ఎందుకు ఎందుకు తెలుసు అంటే అన్నీ తెలుసుకున్నారు ఈ ఫైవ్ ఫింగర్స్ నుంచి మొత్తం తెలుసుకున్నారు కనుక మొత్తం అన్నీ తెలుసు మొత్తం అంతా ఈ ఫైవ్ ఫింగర్ ఇదేమో శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ మనస్సు బుద్ధి రెండు కలిపి కవల పిల్లలు ఇవి రెండు కలిపి లోయర్ ఆత్మ అహంకార ఆత్మ చిత్తపరమైన ఆత్మ ఈ ఫింగర్ ఏమో ఆత్మపరమైన ఆత్మ ఇదేమో సర్వాత్మ పరమైన నేను పుస్తకాలు బాగా చదవాలి స్వాధ్యాయము స్వాధ్యాయ యోగము ధ్యాన యోగం ఎలాగో స్వాధ్యాయ యోగం ఎలాగా ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు ఒక మనిషి లక్ష పుస్తకాలు చదవగలడు ఒక మనిషి లక్ష పుస్తకాలు చదవగలిగినప్పుడు ఇంకో మనిషి ఎందుకు చదవలేడు ఒక మనిషి ఒక పని చేస్తే అందరూ ఆ పని చేయగలరు ఈ విషయాన్ని మనం పదే పదే తెలుసుకోవాలి మననం చేసుకోవాలి ఒక మనిషి చేసింది అందరూ చేయగలరు ఒక మనిషి ఎవరెస్ట్ ఎక్కాడండి టెన్ నార్కే ఎడ్మండ్ హిలరీ మరి మీరు నేను ఎక్కలేమా ఆ నిశ్చయం పెట్టుకుంటే ఆ లక్ష్యం పెట్టుకుంటే ఆ సంకల్పం చేస్తే ఆ కృషి చేస్తే అందరూ ఎక్కగలరు ఎవరెస్ట్ పర్వతం ఆ లక్ష్యం లేనివాడు ఆ కృషి చేయనివాడు ఆ సంకల్పం లేనివాడు దానికోసం సాధన చేయనివాడు ఎక్కలేడు కానీ ఆ లక్ష్యం పెట్టుకున్నవాడు ఆ సాధన చేసిన వాడు ఆ టెక్నాలజీని తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కరు కూడాను ఎవరెస్ట్ ఎక్కగలరు ఎంతోమంది ఎక్కారు ఇప్పుడు ఎవరెస్ట్కి వేల మంది ఎక్కారు ఎవరెస్ట్ ఆడవాళ్ళు మగవాళ్ళు వేల మంది ఎక్కారు ఎవరెస్ట్ హిమాలయలో హయ్యెస్ట్ పర్వతం ఎవరెస్ట్ కొన్ని వేల మంది ఎక్కారు ఆ ఎవరెస్ట్ని ఎవడైనా ఎక్కగలడు ఒక కొలంబస్ యూరోప్ నుంచి బయలుదేరి అమెరికాను కనుక్కున్నాడు అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించి ఆ రోజుల్లో ఆ పడవల్లో మరి ఆయన సాధించింది ఎవరైనా సాధించవచ్చు ఒక వాస్కోడ్గామ యూరోప్ నుంచి వచ్చి భారతదేశాన్ని కనుక్కున్నాడు ఒక ఖాన్ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నించాడు ఒక అబ్రహం లింకన్ నల్లవాళ్లకు సమత్వాన్ని సమకూర్చగలిగాడు అమెరికాలో ఒక అబ్రహం లింకన్ ఎంత పని చేయగలిగాడు ఆయన ఒక మనిషి చేయగలిగింది అందరూ చేయగలరు ఒక మనిషి లక్ష పుస్తకాలు చదివాడు ఇక్కడ ఒక గెడ్డంగాడు మరి అందరూ చదవచ్చు కదా పుస్తకాలు ఎందుకు చదవలేము ఎందుకు ఒక మనిషి చేయగలిగింది ఇంకో మనిషి ఎందుకు చేయలేడు ఒక మదర్ టెరసా మొత్తం కల్కత్తానంతా ప్రేమమయం చేసింది మనం మనం ఉన్నవాళ్ళతో మనం ప్రేమమేం చేయలేమా ఒక ముమ్మడి వరం బాలయోగి ఒక పోతని సినిమా చూసి కూర్చున్నాడు కళ్ళు ముసిని కూర్చున్నాడు నలభై ఏళ్ళు కూర్చున్నాడు సంవత్సరం నాడు దర్శనం ఇస్తూ ఏకదాటిగా కూర్చున్నాడు ఆయన చూసి ఆయన తమ్ముడు కూడా కూర్చున్నాడు చిన్న బాలయోగి పెద్ద బాలయోగి చిన్న బాలయోగి ముమ్మడి వరంలో తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ తెలుసు మరి వాళ్ళు అలా ధ్యానం చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం ఒక జిల్లాలో ముడి అమ్మ ఎంత సేవ చేసిందో ఎంతమంది భోజనం పెట్టిందో ఎంతమంది జ్ఞానాన్ని పంచిందో లెక్కే లేదు ఒక జిల్లాలో మూడు అమ్మ మనం ఎందుకు చేయలేము ఒక ఆదోని లక్ష్మమ్మ మొత్తం అందరికీ మార్గదర్శకురాలుగా నిలిచింది ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందరికీ బోధించింది ఒక పిచ్చిదానిగా ఉంటూ మరి మనం ఎందుకు చేద్దాం ఒకళ్ళు చేసింది అందరూ చేయగలరు What one man can do, any other man can do. If one man can be great, any else any other man can be equally great. ఎంత ధ్యానం చేసి ఎంత జ్ఞానం సంపాదించి ఉండాలో లెక్కే లేదు లేకపోతే ఇలాంటి పుస్తకం ఎవరు వ్రాయదేరు ప్రతి పదము ప్రతి అక్షరము బంగారం లిండా గుడ్ మెన్ మూడు పుస్తకాలు అద్భుతంగా రాసింది సన్ సైన్స్ స్టార్ సైన్స్ మూడు సైన్స్ ఇలాగా ఆవిడ మూడు వందల సంవత్సరాలు బతికింది ఆవిడ ఆవిడ బతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేము మనం మహాభారత కాలం నుంచి వింటున్నాం రామాయణ కాలం నుంచి వింటున్నాం హనుమంతుడి చిరంజీవి జాంబవంతుడి చిరంజీవి విభీషణుడి చిరంజీవి పరశురాముడి చిరంజీవి అశ్వోత్మ చిరంజీవి మనం మనమెందుకు చిరంజీవులు కాలేము అప్ప నుంచి ఇప్పటికే వీళ్ళంతా సశరీరులుగానే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు లోక కళ్యాణి భావిస్తున్నారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనమెందుకు చేయదేమో అలాంటి పనులు ఆస్ట్రేలియాలో జాస్మిన్ అనే ఆవిడ వాళ్ళు భోజనం లేకుండా జీవిస్తుంది తన పనులను తను చేసుకుంటూ ఎందుకు జీవించలేము అలాగా మన శక్తిని మనం తెలుసుకోలేదు ఒకరికి చెప్తే కానీ మన శక్తి మనకి అర్థం కాదు జాంబవంతుడు చెప్తే కానీ హనుమంతుడి యొక్క తన శక్తి తను తెలుసుకోలేదు ఈ శరీరము ఎన్ని రోజులైనా ఉంటుంది ఎన్ని యుగాలైనా ఉంటుంది భోజనం లేకుండా ధ్యానంతో ఉంటే ఈ భో ఈ శరీరానికి తిండి అక్కర్లేదు ధ్యానం కావాలి ఈ శరీరానికి నిద్ర అక్కర్లేదు ధ్యానం కావాలి అని ఎంతమంది నిరూపించారో లెక్కే లేదు పురాణ కాలం నుంచి ఈ కాలం వరకు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు మన లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకోవాలి మన జీవితాన్ని మనం ఉన్నతంగా గౌరవించుకోవాలి నేను ఏమైనా చేయగలను వాడు చేయగలిగింది నేను లేనిదే నేను చేయలేనా అని ఎప్పుడు పట్టుదల ఉండాలి సాధించాలి లోక కళ్యాణమే కరమైన పనులు చేయాలి మన కళ్యాణం మనం కలిగిస్తుంటే మన ద్వారా లోక కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది సహజంగానే జరుగుతుంది నా కళ్యాణం నాకు కావాలి నా ధ్యాన సాధన నాకు కావాలి నా స్వాధ్యాయ యోగం నాకు కావాలి నా పుణ్యం నేను సంపాదించుకోవాలి ఎన్నో పాపాలు చేసుకుంటాను నా పాపాలంతా ప్రసాదం చేసుకుని పుణ్యాలు చేయడం మొదలుపెట్టాలి నా జీవితాన్ని మైనస్లో నుంచి ప్లస్లోకి తీసుకురావాలి పాపపు చరిత్ర నుంచి పుణ్యపు చరిత్రలోకి తీసుకురావాలి ఒక యూటర్న్ కావాలి అని ప్రతి ఒక్కరికి నిశ్చయించుకోవాలి శరీరతత్వాన్ని జయించాలి నిద్రని జయించాలి ఆకలిని జయించాలి ఊరికే మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి ఈ సమయంలో మనం ఇతోధికంగా ధ్యాన సాధన చేయడం నేర్చుకోవాలి స్వాధ్యాయ సాధన చేయాలి ఇంట్లోంచి మనం అందరికీ ధ్యాన సాధన ధ్యాన ప్రచారం చేయవచ్చు నిన్న నేను నార్త్ ఇండియాలో అందరితో మాట్లాడాను మరి ప్రపంచంలో అందరితో మాట్లాడాను నిన్న ఇంట్లో కూర్చుని ఈ మోడర్న్ టెక్నాలజీ ద్వారా పిల్లలు మాస్టర్లు ఇంట్లోనే కూర్చొని ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు చేస్తున్నారు కొత్త ప్రయోగాలు చేయండి భోజనం లేకుండా ఉండడం నిద్ర లేకుండా ఉండడం అభ్యాసం చేస్తే అన్నీ వస్తాయి లక్ష్యం పెట్టుకుంటే అన్నీ వస్తాయి ఈ లాక్డౌన్ సమయంలో కొత్త లక్ష్యాలు పెట్టుకుని కొత్త సాధనలు చేయాలి మనం కొత్త పుస్తకాలు చదవాలి కొత్త మందికి ధ్యానం చెప్పాలి మన ఫేస్బుక్ ద్వారా స్కైప్ ద్వారా zoom દ્વારા કોટવાળક ધ્યાનનું જબдам ધ્યાન એવર કાખદે અંદર કી કાવાલી આરોગ્ય એવર કાખદે અંદર કી કાવાલી આત્મજ્ઞાન એવર કાખદે અંદર કી કાવાલી મોક્ષ એવર કાખદે અંદર કી કાવાલી દુઃખ રહિતો નિર્વાણ એવર કાખદે અંદર કી કાવાલી અંદર કી એવરે માર્ગદર્શક એટલે પિરામિડ માસ્ટર્સ ఒక శ్రీధ ప్రభుపాద ఒక మిషన్ స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా రామ హరేరామ హరికృష్ణ మిషన్ ఒక ఆయన బయలుదేరాడు ఇండియాలోంచి బయలుదేరాడు అమెరికాకి వెళ్ళి శ్రీధ ప్రభుపాద ఎంత గొప్ప ఆయన ప్రపంచ వ్యాప్తంగా హరి రామ హరికృష్ణ మూమెంట్ తీసుకొచ్చి అందరినీ శాకాహారులు చేశాడు కృష్ణ భక్తులుగా చేశాడు ఒక యోగానంద పరమహంస అమెరికా ఎన్ని సాధించాడు ఒక పుస్తకం రాసి ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ యోగి ఒక యోగి ఆత్మకత రాసి మనందరినీ పుణ్యతలు చేశాడు కదా ఒక యోగానంద పరమాంస ఒక వివేకానందుడు భారతదేశం బయలుదేరి వేదాంతం గురించి ప్రపంచానికంతా బోధించాడు ఉపనిషత్తుల సారం గురించి ఒక రామకృష్ణ వర్మస్థితి ఎంతమంది శిష్యులను తయారు చేశాడు ఒక ఓషో ఎంతమంది ఆత్మజ్ఞానం తయారు చేశాడు ఒక అరవిందో ఒక మదర్ పాండిచ్చేరిలో కూర్చుని ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేశారు ఒక మనిషి చేయగలిగింది ప్రతి ఒక్కటి చేయగలడు చేసి తీరాలి గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ స్టెడ్ మూమెంట్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని అఖండమైన విజయాలు సాధించింది గుడివాడ రాజకుమారి మేడం గారు ఎన్ని కష్టపడి పడ్డారు ఇరవై సంవత్సరాల నుంచి గొప్ప పిర్మి ధ్యాన కేంద్రం స్థాపించారు వేల మందికి ధ్యానం చెప్పారు ఒక్క లేడీ ఒక్క గుడివాడ రాజకుమార్ మేడం ఆవిడతో పాటు కలిసి ఉండిన స్వతంత్ర కుమార్ మేడం కానీ నేను ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను ఎంత కష్టపడిందో ఆవిడ కొన్ని సంవత్సరాల కంటే పైలో కలిగిపోయింది తన పని ముగించుకొని మనమంతా ముగించుకొని వెళ్ళిపోతాం మన పనిని ముగించుకొని పన్ను ముగించకుండా వెళ్ళకూడదు పనులు పన్ను ముగించుకునే వెళ్ళాలి స్వతంత్ర కుమారి మేడం తన పనులు తాను ముగించుకునే వెళ్ళింది పిలువుడి మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒకరిని మించిన గొప్పతనం ఒకరి దగ్గర ఉంది అనంతపురం ప్రతాపరెడ్డి గారు ఎంత గొప్ప పని చేశారో స్పిరిచువల్ రియాలిటీ అని మూవీ తీసి ప్రపంచానికి ఆదర్శమైంది ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీ ఆధ్యాత్మికత అంటే ఏంటి అని చెప్పాలంటే ఆ మూవీ అందరూ అందరికీ అందరూ అందరికీ చూపిస్తున్నారు అనంతపురం అగస్త్య పరిమిటి ధ్యాన కేంద్రం స్థాపించారు ఆయన వేల మందికి ప్రతి ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పాడు ఆయన సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు శ్రీ కంచి రఘురామ్ గారు ఎన్నిసార్లు హిమాలయాలకి వెళ్ళారు మాన ఎంతమంది తీసుకెళ్లారు గొప్ప పార్టీని స్థాపించారాయన పిరాణి పార్టీ ఆఫ్ ఇండియాని ఎంత సేవ చేశారో లెక్కే లేదు శ్రీ కంచి రఘురామ్ గారు వారికి నా యొక్క నమస్కారం బెంగళూరు శివరామప్ప గారు అవర్ సీనియర్ మోస్ట్ మాస్టర్ ఒక గొప్ప అకాడమీ స్థాపించారు ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ సిలబస్ తయారు చేశారు ఐదో క్లాస్ నుంచి ఆరో క్లాసు ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు పదో క్లాసు కాలేజ్ అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సిలబస్ తయారు చేశారు ఆయన ప్రతి స్కూల్కి అందించారు ఒక గొప్ప యూనివర్సిటీని స్థాపించబోతున్నారు ఆయన శివరామప్ప గారు ఎంత గొప్పవారు ఏ గొప్ప బుద్ధుడికి ఆయన తక్కువ కాదు పిర్మిడ్ మాస్టర్స్ అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాస్టర్స్ అందరు పిర్మిడ్ మాస్టర్ని తలుచుకుంటే నా కళ్ళ నా కళ్ళ నీళ్ళు వస్తాయి ఎంత కృషి చేశారో రాత్రనుక పగలనక పగలనుక రాత్రనుక ఎంత సేవలు అందించాడు లెక్కే లేదు ఒక శ్రేయన్స్ డాగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నాకు కలిసి బాంబేలో బాంబేని స్థాపించి పిరమిడ్ వ్యాలీని ఉద్ధరి ఉద్ధరిప ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన క్లాసెస్ కంటక్ట్ ఇస్తున్నాడు బ్రత్ వర్క్ చేయిస్తున్నాడు అంతా తిరిగి అందరి దగ్గరికి నేర్చుకుని మరి ప్రపంచానికి అంతా నేర్పిస్తున్నాడు ఆయన శ్రేయాన్స్ దాగా ఆయనకి నా యొక్క నమస్కారములు అమెరికాలో జ్యోతి మేడం అన్న ఆవిడ మన పిల్లలు మాస్టర్ అక్కడ అందరికీ ధ్యానం నేర్పిస్తుంది మినీయా పాలీస్లో ఎంతైనా ఆవిడ ధ్యానం చెప్తుంది ఎంతైనా ఆత్మజ్ఞానం ప్రసాదిస్తుంది చిన్న పిల్లలకి నేర్పిస్తూ పెద్దవాళ్ళకి నేర్పిస్తూ రాజమండ్రి శైలజ మేడం ఎంత గొప్ప మాస్టర్ ఆవిడే రాతనక పగలంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ధ్యానం చెప్తున్నారు వాళ్ళిద్దరు పిల్లలు చిన్నపంచే జగద్గురువులు అయ్యారు ఒక మనిషి చేయగలిగింది ప్రతి ఒళ్ళు ప్రతి ఒక్కరు చేయగలరు లక్షలాది మంది పిల్లలు మాస్టర్స్ కి నా యొక్క ప్రణామాలు నిజామాబాద్లో బోధన్ దగ్గర శ్రీ వీరప్ప గారు ఎంత కృషి చేస్తున్నారో ఆయన వెళ్ళి తిరిగి వచ్చాడు మండి రాయచోటి సతీష్ గారు ఎంత గొప్ప ధ్యాన ప్రచారం చేశారో అలాగే ప్రొద్దుటూరు మాస్టర్స్ అందరూ ఎంత గొప్పగా పనిచేస్తున్నాడో లెక్కే లేదు మదన్పల్లి మాస్టర్స్ చిత్తూరు మాస్టర్స్ తిరుపతి మాస్టర్స్ నెల్లూరు మాస్టర్స్ నాయుడుపేట మాస్టర్స్ గూడూరు మాస్టర్స్ ఒంగోలు మాస్టర్స్ నసరాపేట మాస్టర్స్ తెనాలి మాస్టర్స్ మచిలీపట్నం మాస్టర్స్ ఏలూరు మాస్టర్స్ తాడేపల్లిగూడెం మాస్టర్స్ ఒక అండలూరు వెంకటేశ్వరరావు ఎంత సాధించాడో దక్కే లేదు కదా కాకినాడ మాస్టర్స్ రావులపాలెం మాస్టర్స్ అనకాపల్లి మాస్టర్స్ వైజాగ్ మాస్టర్స్ విజయనగరం మాస్టర్స్ శ్రీకాకుళం మాస్టర్స్ ఏమని చెప్పాలి ఎంతమంది పేర్లను నేను తీసుకోవాలి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సరోజ మేడం ఒక్కత్తి ఎంత గొప్ప పని చేస్తుందో లెక్కే లేదు ఆవిడ మాటలు ఎవడు విన్నా మారిపోవాల్సిందే జర్మనీలో హైడెల్బర్గ్లో మధు గజల రమేష్ గజల ఇద్దరు ఎంత గొప్ప పని చేస్తున్నారో గత మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు వాడు ఆరు సంవత్సరాలు ఈజిప్ట్లో అంతా మార్చారు ఒకడది మించింది ఒక గొప్ప మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ అండమాన్లో సురేష్ అనే అబ్బాయి అండమాన్ పిరమిడ్ స్పీచ్ స్థాపించాడు అండమాన్లో ఉన్న చంద్రమోడి గారు ఎంత గొప్ప మాస్టర్ సునామీలో అన్ని వచ్చి కొట్టుకుపోయినా కూడాను మళ్ళీ అన్ని సాధించాడు ఆయన సునామీ ఆ ఇల్లు అంతా కొట్టుకుపోయింది ఒక బుద్ధుడి విగ్రహం అటుగా మిగిలింది మీద బుద్ధుడి విగ్రహం ఎక్కడికి అక్కడే ఉంది మిగతా ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి చంద్రమోహి గారి ఇంట్లో అంత పెద్ద సునామీ వచ్చి పోర్ట్ బ్లేర్లో త్రివేంద్రంలో మినూద్ అనే అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసుకుని ప్రపంచంతో తిరుగుతున్నాడు ఇప్పుడు ధ్యానం చెప్పడం కోసం ఎంతమంది నో తయారు చేశాడు ధ్యానులుగా యోగులుగా వినోద్ అనే అబ్బాయి త్రివాణం నుంచి బయలుదేరి తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంతో తిరుగుతున్నాడు ఆయన మన గ్రేట్ మాస్టర్ ప్రదీప్ ఆస్ట్రేలియాలో నన్ను కలుసుకున్నాడు తర్వాత సింగపూర్కి వచ్చాడు తర్వాత ఇప్పుడు ప్రపంచం వద్ద తిరుగుతున్నాడు ఎంతమంది ధ్యానం చెప్పాడు ప్రదీప్ క్రిస్టల్ ప్రదీప్ ఆయనకి బహుమతిగా ఒక గొప్ప క్రిస్టల్ వచ్చింది ఇంటర్ గాలిటీ ఫెడరేషన్ వాళ్ళు పంపించారు క్రిస్టల్ని ఆ అబ్బాయికి ఆ క్రిస్టల్ ద్వారా ప్రపంచాలకంతా ధ్యానం చేపిస్తున్నాడు మన క్రిస్టల్ ప్రదీప్ ముంబైలో శ్యామల మేడం ఆవిడ భారతదేశం అంతా తిరిగి ధ్యానం చెప్తోంది ఎంతమందికో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించింది ఆవిడ ఆవిడ గొప్ప థర్డే మాస్టర్ శ్యామల మేడం ముంబై ఆవిడకి నా యొక్క నమస్కారాలు బెల్లారి మాస్టర్స్ గౌరీ మాస్టర్స్ బెంగళూరు మాస్టర్స్

मास्टर्स नागपुर मास्टर्स रायपुर मास्टर्स भिलाई मास्टर्स कटक मास्टर्स भुवनेश्वर मास्टर्स कोलकाता मास्टर्स अहमदाबाद मास्टर्स जयपुर मास्टर्स ఈ ముప్పై సంవత్సరాల నీ అందరినీ గుర్తు చేసుకోవడం నా యొక్క భాగ్యం కర్నూలు వైదేహి మేడం ఎంత గొప్ప మాస్టర్ సూర్యదేవుడితో ఆవిడ ఎప్పుడు మాట్లాడుతుంటుంది కర్నూలు వైదేహి మేడం ఎంత గొప్ప సేవలు చేస్తుందో ఆవిడే ఆలగడ్డ మాస్టర్స్ कोवलकुंट मास्टर्स बनगाड़पल मास्टर्स दोन मास्टर्स एमिग्नूर मास्टर्स आदोनी मास्टर्स बेतम चेद मास्टर्स गद्वाल मास्टर्स वनपर्ति मास्टर्स

నర్సింగ్ హోమ్లో డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారికి నాయకు నమస్కారములు హైదరాబాద్ మాస్టర్స్ సికింద్రాబాద్ మాస్టర్స్ వరంగల్ మాస్టర్స్ భూపాల్పల్లి మాస్టర్స్ చెన్నూరు మాస్టర్స్ गोदावरी का मास्टर्स, मंचिया का मास्टर्स, निर्मल मास्टर्स, बोधन मास्टर्स, सूर्यपात मास्टर्स, कम्मम मास्टर्स, बद्राचनम मास्टर्स అబ్బుని వారు ఒక గొప్ప పిరమిడ్ కట్టించారు నెక్కలలో ఎంత గొప్ప పిరమిడో ఆయన సర్వస్వం ధారపోసి రాయదుర్గ రవి మాస్టర్ ఒక్కొక్క మాస్టర్ ఎంత సేవలు చేశారో లెక్కే లేదు మన ఓంకారేశ్వర విజయలక్ష్మి మేడం ఆవిడ ఎంత గొప్పదో మహబూనూర్లో జిల్లా తిరగని లేదు ఆవిడే పడని కష్టం లేదు తినని తిరగని లేదు ఆమంగల్ జ్యోతి మేడం ఎంత గొప్పదో ఆవిడే అమెరికా అమెరికాలో డర్లాస్లో దివ్య అట్లాంటి శ్రీకాంత్ గారు అట్లాంటి శీతల్ మేడం ఒకళ్ళ మించిన ఒకళ్ళ మాస్టర్స్ పేరు స్పిరిచువల్ సోషల్ మూమెంట్లో ధర్మవరం మాస్టర్స్ ఏమని చెప్పాలి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు భగవద్గీత క్లాసులు చూసుకుంటారు ప్రతి ఒట భగవద్గీత సప్తాహాలు చేస్తున్నారు ఆయన శ్రీ రెడ్డి గారు పదం నేరు మాస్టర్స్ అందరికీ భగవద్గీత చెప్తున్నారు గుంటకల్ మాస్టర్స్ ముప్పై సంవత్సరాల ఈ పిరమిడ్ స్పీచ్ మూమెంట్ ఎంత గొప్ప మూమెంటో ఇది దిశ శాస్త్ర గారికి నా యొక్క ప్రణామాలు వసంత మేణకు నా యొక్క ప్రణామాలు కాన్పూర్లో మాస్టర్స్ మన రామరాజు గారు అలహాబాద్లో ఉండి ఒక్క ఒక్కడు ఉండి అలహాబాద్లో పెద్ద ప్రపంచం సృష్టించాడు ఆ రామరాజు గారికి ఒక గొప్ప నమస్కారం ఎంత కష్టపడ్డాడో ఆయన అలహాబాద్లో ఉండి అలాగే మన విశాఖపట్నం రామరాజు గారు చందీగఢ్లో మొదలుపెట్టేసి ఇప్పుడు భారతదేశం అంతా తిరుగుతున్నారు ఆయన గొప్ప యోగేశ్వరుడు మన విశాఖపట్నం రామరాజు గారు మంగళగిరిలో ధ్యానం నేర్చుకుని చందీగఢ్కి పోయి మిలిటరీలో ఉండి ఎయిర్ ఫోర్స్లో ఉండి అక్కడ ధ్యానం అందరికీ చెప్తూ కాశ్మీర్లో పోయి శ్రీనగర్లో ఉండి అక్కడ ధ్యానం చెప్తూ తర్వాత ఉద్యోగాన్ని విరమణ చేసి ఇప్పుడు ఇప్పుడు భారతదేశం అంతా తిరిగి ధ్యానం చెప్తున్నాడు ఆయన రామరాజు గారు కరీంనగర్ అరుణ్ జ్యోతి మేడం ఎంత గొప్ప మాస్టర్ ఆవిడే ఆవిడకి ఒకటే ధ్యేయం అందరికీ ధ్యానం చెప్పడం అమెరికాలో ఇండియా పాలసీలో శాంతిశ్రీ మేడం ఓయబ్బో అబ్బో ఏం గ్రేట్ మాస్టర్ ఆవిడే అలాగే పోలీస్ లో లోకేష్ వాళ్ళిద్దరు కలిసి ఒక గొప్ప రివల్యూషన్ సృష్టిస్తున్నారు అమెరికాలో ఇండియానా పాలిస్లో మన న్యూ జెర్సీ మాస్టర్స్ Kaliforniya'da Master's, Sudha Madam, Naga Sudha Madam, Austin Austin'da Master's, Amerika'da India'da Master's ünlüdür. In లండన్లో ప్రాణహిత రాజశేఖర్ పిరిమిడ్ మాస్టర్ సందర్గ్ఞ నాయక ప్రాణవాళ్ళు మన కేదాల్సపరి రాజశేఖర్ గారు కైదాస్పితి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను చక్కగా ఆయనకి నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సంబంధ సందర్భంగా తిరుమల మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణాళాలు నేను సమర్పించుకుంటున్నాను ఒక మాస్టర్ కన్నా ఇంకో మాస్టర్ గొప్పవాడు ఇంతమంది మాస్టర్స్తో లోక కళ్యాణం జరగకుండా ఎలా ఉంటుంది జరిగి తీరుతోంది జరుగుతోంది మనం ఒక అడుగు ముందు చేస్తే వాసులు తొమ్మిది అడుగులు మనకి సహాయం చేస్తారు చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయింది ఏం చేస్తారు ప్రపంచంలో లాక్డౌన్ అయితే అందరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారు పుస్తకాలు చదువుకుంటారు సజ్జన సాధ్యాత ఏం చేస్తారు ప్రపంచంతో ఇప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడింది మేము చేస్తున్నది ఏమిటి చేయవలసింది ఏమిటి అని ఇప్పుడు గ్రహిస్తున్నారు మెల్లిగా చావు గురించి తెలుసుకుంటారు అందరూ చావు లేదని తెలుసుకుంటారు మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటారు అందరూ ఆ సమయం వచ్చేసి ఇంతమంది ప్రమణ మాస్టర్ యొక్క కృషి వల్ల మన పిల్లల మాస్టర్స్ ఒకరే కాదు మనలాంటి మాస్టర్స్ ప్రపంచం అంతా ఎన్నో చోట్ల ఉన్నారు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎన్నో సంస్థలు ఉన్నాయి అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఈ ప్రపంచం ఇప్పుడు మేలుకొంది ఒలిక్కి పడింది ఒక మార్పు ఉన్న సమయం ఇది ప్రతి మార్పు ఒక ప్రగతికి వస్తుంది మార్పు లేకపోతే ప్రగతి లేదు చిన్న మార్పు ఉంటే చిన్న ప్రగతి వస్తుంది పెద్ద మార్పు వస్తే పెద్ద ప్రగతి వస్తుంది పెను మార్పు వస్తే పెన్ను ప్రగతి వస్తుంది ఈ కరోనా లాక్డౌన్ అనేది పెను మార్పు పెను ప్రగతి కోసం వచ్చింది బయటికి వెళ్ళవద్దు బయటిది ఆలోచించవద్దు బయటి చూడవద్దు బయటిది వినవద్దు రూపంలో తిరుగు రూపాలు ఆలోచించు రూపంలో విను రూపంలో తిరుగు రూపంలో విను ఇది ఈ పెన్ను మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి మానవుని కట్టడి చేసింది ప్రకృతి ప్రతి మానవుని ముంటడించింది ఇప్పుడు దాని పర్యవర్సం ఏంటంటే ప్రతి ఒక్కరికి పిరమల్ మాస్టర్గా తయారవలసిందే ఇక్కడ మన పిఎస్ఎస్ఎం ద్వారా ఎంతమంది లక్షల మంది తయారయ్యారో ఇక కరోనా ద్వారా మిగతా కోట్ల మంది అందరూ కూడా పిరమల్ మాస్టర్స్గా తయారై తీరుతారు ఇంకొక పది సంవత్సరాల్లో ప్రపంచంతో సుభిక్షం అవుతుంది లెడ్ థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్తుంది ఆ పెన్ను మార్పు సమయంలో పెన్ను ప్రగతి సమయంలో మనం ఇప్పుడు ఉన్నాము ఇప్పటిలా ఎప్పుడు మనం ఇంట్లో కూర్చోలేదు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము కాళ్ళు అడిగేదా బయట తిరిగా మనం ఇన్ని సంవత్సరాలు రోడ్లన్నీ మనమే అన్నట్లు ఇప్పుడు మనం హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాము గత ఇరవై రోజులు అయిపోయింది ఇంట్లో కూర్చుని ఇలా ఎప్పుడన్నా ఇంట్లో కూర్చున్నానా నేను ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటాను దక్కర్ ఎన్ని రోజులు అయినా కూర్చుంటాను ఈ సంవత్సరం అంతా ఇదో కూర్చోమంటే హాయిగా కూర్చున్నాను నాకేం తక్కువ ఎవరికేం తక్కువ ఇంట్లో కూర్చుని కొత్త జీవితాన్ని సాధిస్తాము ఇంట్లో కూర్చుని కొత్త జీవితాన్ని ప్రవేశిస్తాము ఇంట్లో కూర్చునే ప్రగతులన్నీ సాధిస్తాము ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని ఎంత బోధిస్తాము ఈ మోడర్న్ టెక్నాలజీకి నా యొక్క జోహార్ నమస్కారాలు మనం ఈ మోడర్న్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం ఈ మోడర్న్ టెక్నాలజీ ఏం చేస్తామంటే మనం ఇంట్లో బయటకు వెళ్ళక్కర్లేదు ప్రచారానికి ఇంట్లో కూర్చుని ఎంతో ప్రచారం చేస్తున్నాము ఇది పెను మార్పు పెను ప్రగతి కోసం వచ్చింది గుర్తుంచుకోండి మార్పు ఈజ్ టు ప్రగతి చేంజ్ నో ప్రోగ్రెస్ లిటిల్ చేంజ్ ఎ లిటిల్ ప్రోగ్రెస్ గ్రేట్ ప్రోగ్రెస్ చిన్న మార్పు చిన్న ప్రగతి పెద్ద మార్పు పెద్ద ప్రగతి పెను మార్పు పెను ప్రగతి ఇప్పుడు ఈ టైమ్స్ కరోనా లాక్డౌన్ అనేది పెను మార్పు అది అందరికీ ప్రపంచ ప్రతి ఒక్కడు కూడా పెను మార్పుకి లోనవుతున్నాడు గురి అవుతున్నాడు పెన్ను ప్రగతిని సాధిస్తున్నాడు మార్పు ఈజీ ప్రగతి ఈ ఈ యొక్క ఫార్ములా మనకి ఇంట్లో కూర్చోడం పెను మార్పు ఈ మీ పెను మార్పు పెను ప్రగతి కోసం వచ్చింది బయటికి వెళ్తేనే బయట కొట్లాడలే వస్తాయి బయటకు వెళ్తే బయట కొట్లాడటం ఎలా ఉంటాయి ఇంట్లో ఉంటే ఇంట్లో కొట్లాడాలన్నీ పోతాయి బయటికి వెళ్తా లేదు కనుక బయట కొట్లాటలు ఏమీ లేవు హాయిగా ఉంటుంది ప్రపంచం అంతా భూమాత అంతా ఇది పెను మార్పు పెను ప్రగతి కోసం వచ్చింది ఈ పెను మార్పు పెను ప్రగతి మనం రెండు వేల సంవత్సరంలో వస్తుంది అనుకున్నాం రాలేదు పోస్ట్పోన్ అయింది రెండు వేల పన్నెండో వస్తుంది అనుకున్నాం రాలేదు పోస్ట్పోన్ అయింది రెండు వేల ఐదు వచ్చేసింది మన కంటి కనబడుతోంది మార్పుకు స్వాగతము ప్రగతికి స్వాగతము మార్పును స్వాగతించకపోతే ప్రగతిని కోల్పోతాము మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచుకుందాము అంత భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వర్తమానంలో ఉందాము ఇప్పుడేం చేయాదో అదే చేద్దాము ఇప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉందాము ఇప్పుడు ఏం ఆలోచించాలో అదే ఆలోచిద్దాము ఇప్పుడేం మాట్లాడదాము అదే మాట్లాడదాము ఇప్పుడేం విందామో అదే విందాము ఇప్పుడేం చదువుదామో అదే చదువుదాము ధ్యానము సర్వరోగ నివారణి కరోనా వైరస్కి మందు లేదు మందు లేనప్పుడు డాక్టర్ లేదు డాక్టర్ లేనప్పుడు హాస్పిటల్ లేదు మందు ఉంటే కదా డాక్టర్ కాదు దానికి మందే లేదు మరి దాన్ని ఎలా తట్టుకుంటామంటే ధ్యానం ద్వారా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే మన ఆత్మశక్తి ప్రబలితే మన మనోధైర్యం పెరిగితే ఏ వయసు మనం ఏమీ చేయలేదు చేయదు కరోనా వయసులో వేల మంది చచ్చిపోయారు లక్షల మంది బతికారు బతినవాడు ఎలా బతికాడు చచ్చిన వాడు ఎలా చచ్చాడు ఇక నో రోగ నిరోధక శక్తి లేకపోతే వాడు చచ్చాడు రోగ నిరోధక శక్తి నుండి వాడు బతికాడు లక్షల మంది బతికారు కరోనా కాటి నుంచి బయటపడ్డారు వాళ్ళు ఎందుకు బయటపడ్డారంటే వాళ్ళ దగ్గర రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలంటే మనం ధ్యానం చేయాలి వి వీ లాట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువాలిటీ త్రూ బుక్స్ అండ్ త్రూ రీడింగ్ త్రూ లిజన్ టు అదర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ వేల మంది చచ్చిపోయారు కానీ లక్షల మంది బతికేనే ఉన్నారు కరోనా వైరస్ వచ్చినా కూడా వాళ్ళు ఎలా బతుకున్నారు వీళ్ళు ఎలా చచ్చారు దానికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి దానికి కారణం వాళ్ళ నిరోధక శక్తి ఎక్కువ వాళ్ళ పాపం కన్నా వాళ్ళ పుణ్యం ఎక్కువ మనం చేసిన పాపం కన్నా మన పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఆ శిక్ష శిక్షణ తక్కువగా ఉంటాయి మనం చేసిన పుణ్యం మన పాపం ఎక్కువ ఉన్నప్పుడు ఆ శిక్ష శిక్షణ వేలుగా ఉంటాయి మన అకౌంట్లో ఎంత ప్లస్ ఉంది ఎంత మైనస్ ఉంది ఒక్కరు కూడా మైనస్ ఉండకూడదు అంత ప్లస్ ఏ ఉండాలి ఒకరు కూడా పాపం ఉండకూడదు అంత పుణ్యమే ఉండాలి ఏ జంతువుకి హన్ చేయకూడదు ఏ జంతువు ప్రాణాలు తీయకూడదు అప్పుడు మన ప్రాణాలు తీయబడతాయి యాజ్ యూ కిల్ బై ద వర్డ్ యూ విల్ బీ కిల్డ్ బై ద వర్డ్ బైబిల్లో నువ్వు ఎలాగో ఇంకోళ్ళని చంపుతావు అలాగే నువ్వు చంపబడతావు యాజ్ యూ కిల్ బై ద వర్డ్ యూ విల్ బి కిల్డ్ బై ద వర్డ్ ఈ ప్రవచనాలన్నీ ఎన్నో కాలంగా వింటారు కానీ ఇప్పుడు ఈ యొక్క తరుణంలో ప్రపంచంతో మేల్కొంటాను నిద్రలోంచి మేల్కొన్నట్టు అజ్ఞానం నుంచి మేల్కొంటాను ఇంకొక పదేళ్ళలో ప్రపంచం అంతా ఎక్కడ అజ్ఞానం ఉండదు పాపం ఉండదు అంత పుణ్యమే ఉంటుంది సుజ్ఞానమే ఉంటుంది ఆత్మజ్ఞానమే ఉంటుంది ఇంత గొప్ప స్థితి ప్రపంచం కలగడం కోసం పిరమిడ్ మాస్టర్ అందరు గత ముప్పై సంవత్సరాలుగా రాత్రంగా పగలనక కష్టపడ్డారు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు ప్రణామాలు ఎంతో గొప్ప పనిని సాధించాము సాధించారు మన వాళ్ళందరూ మనం వచ్చిన పని అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకో పది సంవత్సరాలు ఇంకో కూర్చునే గడిచిపోతాయి తొంభై శాతం మన పని అయిపోయింది ఇంకో పది శాతమే మిగిలింది పిరమిడ్ జగత్ వచ్చి తీరుతుంది ఇంకో పది సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో పిరమిడ్స్ వస్తాయి ధ్యాన జగత్ అయిపోయింది అందరూ ధ్యానం అయిపోతారు శాఖాహార జగత్ అయిపోతుంది ఆ హింస జగత్ అయిపోతుంది ఎవరు హింసలో ఉంటారు అందరూ ఆ హింసలో వచ్చేస్తారు కలియుగం పోయి కృతయుగం వచ్చేస్తుంది పాత పోయి అంత కొత్త వస్తుంది కొత్త బంగారు లోకం పాత బొగ్గు యోగం పోయి కొత్త బంగారు లోకం వస్తుంది పెను మార్పు జరుగుతుంది మనం చూస్తున్నాం మనం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా పెరుగు మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ కంగ్రాచులేషన్ తెలుపుతూ కాసేపు మనం ధ్యానం చేసుకుందాం ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ లెట్ దట్ ఈస్ బీ విత్ అవర్ బ్రత్ శ్వాస మీద ధ్యాస ఈరోజు పొద్దునే ఈ పుస్తకం నుంచి కొంచెం రాశాను నేను మెసేజ్ అది చదవండి అందరు ఇవాళ పొద్దున ఒక నాలుగు పేజీలు ఈ పుస్తకం నుంచి రాశాను మెసేజ్ అందరికీ ఇచ్చాను అందరూ ఈ పుస్తకం తెప్పించుకోండి గోయింగ్ డీపర్ బై జీన్ క్లాడే కోవెన్ ఇవాళ ఇందులోంచి మొదలుపెట్టాను రాయడం మెసేజ్ పొద్దునే ఈ పుస్తకాన్ని అందరూ తెప్పించుకోండి చదవండి ప్రతి పిల్లల మాస్టర్ ఈ పుస్తకం చదవాలి అందరం ధ్యానం చేద్దాము యువర్ చోడ్రత్ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ ఇన్ఫినిటీ అనే పదంలో మూడు ఐలు ఉన్నాయి ఇన్లో ఒక ఐ ఫీలో ఒక ఐ నీలో ఒక ఐ ఇన్ఫినిటీలో మూడు ఐలు ఉన్నాయి ఒకటేమో మనోబుద్ధి రూపమైన ఒక ఐ ఆత్మ రూపం ఒక ఐ సర్వాత్మ రూపం ఒక ఐ మూడు ఐలు ఉన్నాయి బై డియర్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ కాన్సెప్ట్ అందరూ ఈ పుస్తకాన్ని చదవండి గోయింగ్ డీపర్ లోపలికి వెళ్ళడము లోతుల్లోకి వెళ్ళడము ధ్యానం అంటే లోతుల్లోకి వెళ్ళడమే స్వాధ్యాయం అంటే లోతుల్లోకి వెళ్ళడమే సంజ సజ్జన సంగతి అంటే లోతుల్లోకి వెళ్ళడమే ధ్యానం లేకపోతే పై పైన బతుకుతున్నాము లోతుల్లోకి వెళ్ళలేదు స్వాధ్యాయం లేకపోతే పై పైన బతుకుతున్నాము లోతుల్లోకి వెళ్ళలేదు సజ్జన సంగతి లేకపోతే పై పైన బతుకుతున్నాము లోతుల్లోకి వెళ్ళలేదు లోతుల్లోకి వెళ్ళాలి లోతుల్లోకి గోయింగ్ డీపర్ ధ్యానం ద్వారా గోయింగ్ డీపర్ స్వాధ్యాయం ద్వారా గోయింగ్ డీపర్ సజ్జన సాంగత్యం ద్వారా గోయింగ్ డీపర్ గోయింగ్ డీపర్ ఈజ్ అవర్ గోల్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ బుక్ ఈజ్ అవర్ గోల్ గోయింగ్ డీపర్ ఈజ్ అవర్ గోల్ లోతులోకి వెళ్ళడం అనేది ఈరోజు యొక్క ఈ గుడ్ ఫ్రైడే యొక్క సందేశము లోతులోకి వెళ్ళడము ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే యొక్క సందేశము లోతుల్లోకి వెళ్ళవాయి ఆ లోతుల్లోకి వెళ్ళకపోతే ఈరోజు బ్యాడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే కాదు ప్రతిరోజు గుడ్ ఫ్రైడే కావాలి లోతుల్లోకి వెళ్ళాలి ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సంగతి చేయాలి లోతుల్లోకి వెళ్ళాలి ఎవరు కళ్ళు తెరవద్దు బీ విత్ యువర్ బ్రత్ Go deeper. That is the message for today. Go deeper into the self through your meditation. Go deeper into yourself through swadhyaya. Go deeper into yourself through your Sajjana sangatya. When you go deep, you'll find the soul's eye. When you go deeper, you'll go. The God's eye, the cosmic eye, where you are there everywhere, where everything is you. That is your cosmic eye, God's eye. We should be able to touch that consciousness. We are living in the superficial consciousness, egoic eye. When you dig deeper, you will go into the soul's eye. If you dig much deeper, you will contact the God's eye. అప్పుడు మా కథ కంచికి మనం ఇంటికి వెళ్తాం అవర్ ప్రోగ్రామింగ్ ఇన్ దిస్ లైఫ్ టైం గెట్స్ కంప్లీటెడ్ వెన్ యూ గో డీపర్ యువర్ లైఫ్ ఈజ్ కంప్లీటెడ్ వెన్ యూ డోంట్ గో డీపర్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ మన జీవితం పూర్ణం కాకుండానే మన శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది అప్పుడు ఇంకొక శరీరం ఎత్తుకోవాల్సి వస్తుంది జన్మ ఎందుకంటే మన శరీరాన్ని పూర్ణ ఆత్మను పూర్ణం చేయకుండా శరీరాన్ని వదిలిపెట్టేస్తే आत्मा इंपोर्टेंस चेस करून नंतर शरीरावरले बेटा ओनली आफ्टर यू कंप्लीट योर लाइफ यू मस्ट बी प्रिपेयर्ड फॉर डेथ नॉट बिफोर दैट गो डीपर एंड डीपर दैट इज द मेसेज ऑफ दिस बुक गोइंग डीपर द नेम ऑफ द बुक इज गोइंग डीपर एवरु कधी दरवद्द श्वास मीदाध्यास ఫ్రైడే సందర్భంగా అందరికి శుభాభినందనలు ముప్పై ఏళ్ల పిఎస్సీఎం చరిత్ర సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ అభినందనలు అనే పదంలో మూడు ఐలు ఉన్నాయి ఇన్లో ఒక ఐ ఫీలో ఒక ఐ నీలో ఒక ఐ అంటే మనకి మూడు ఐలు ఉన్నాయి ఒకటేమో అహంకారపు ఆత్మ అహంకారపు నేను ఇంకోటి ఆత్మ పరమైన ఆత్మ ఇంకోటేమో సర్వాత్మైన ఆత్మ ఇన్ఫినిటీ అనే పదంలో మూడు ఐలు ఉన్నాయని ఈ పుస్తకం మనకి అత్యద్భుతంగా చెప్పింది ఈ రోజు ంగా అందరూ పుస్తకాలు చదువుదాం ఈ ఇంట్లో ఉన్న సందర్భంగా అత్యధికంగా మనం ధ్యానం చేసుకుందాం మౌనంగా ఉందాం ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని మార్చుదాం మన తలలోని తలుపులు మారితే ప్రపంచంలోని తలలోని తలుపులు అన్నీ మారుతాయి ఎందుకంటే ఈ తలుపు ఆ తలుపును ప్రభావితం చేస్తుంది ఈ తల ఆ తలాన్ని ప్రభావితం చేస్తుంది ఈ తల ఇంట్లోనే కూర్చొని ఆ తలలోని తలుపులు మారిస్తే మారితే మనం ప్రపంచంలోని తలుపులన్నీ మార్చు మారుస్తాం మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రపంచం అయితే ధ్యానం చేస్తుంది మనం ఇంట్లో కూర్చుని స్వాధ్యాయం చేస్తే ప్రపంచం అయితే ధ్యానం స్వాధ్యాయం చేస్తుంది మనం ఇంట్లో కూర్చుని సజ్జన సంగతి చేస్తే ప్రపంచంతో సజ్జన సంగతి చేస్తుంది ఇంట్లో కూర్చుని ఆకలిం చేయిస్తే ప్రపంచంతో ఆకలిం చేయిస్తుంది ఇంట్లో కూర్చుని నిద్రం చేయిస్తే ప్రపంచంతో నిద్రం చేస్తుంది మనం జయం జయం వైపు వెళ్దాం మనం మన జయం వైపు వెళదాం మన కళ్యాణం మనం చేసుకుందాం అప్పుడు లోక కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది లోక కళ్యాణం అనేది స్వీయ కళ్యాణం యొక్క నీడ ఆ నీడ ఎప్పుడు మనం వెంట ఉంటుంది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఎవరు కళ్ళ తరగదు వీవి చూడబడత మన కళ్యాణం మనం చూసుకుందాం ఇంట్లో కూర్చుని మన కళ్యాణం బయటికి వెళ్తేనే కళ్యాణం అనుకుందాం కానీ ఇంట్లో కూర్చుని మన కళ్యాణం ఇప్పటికి ఇరవై రోజులు అయిపోయాయి ఇంకెన్ని రోజులైనా ఇంట్లో కూర్చుందాం ఎన్ని సంవత్సరాలు అయినా కూర్చుందాం ఇల్లే స్వర్గం కదా మన స్వర్గంలో ఉండడానికి మనకేం పోయే కాలం యమధర్మరాజు వచ్చి తలుపు తట్టేంత వరకు మనం కూర్చుందాం యమధర్మరాజు రాని కానీ తలుపు తీసి రాయనాయన ఆయన నీకు వస్తా అని చెప్పేసి ఆయనతో కలిసి వెళ్ళిపోదాం ఏదో ఒక రోజు వస్తాడు యమధర్మరాజు ఆయన అధర్మరాజు కాదు ధర్మరాజు అధర్మంగా మన ఇంట్లోకి రాడు ఆయన ధర్మం వస్తాడు పాపం కానీ పుణ్యం కానీ పండగానే వస్తాడు ఆయన లెక్క సరిపోయినప్పుడే ఆయన వస్తాడు వచ్చినప్పుడు మనం తలుపులు తీసి పెడదాం ఆయనతో పాటు వెళ్ళిపోతాం హైగా అంతవరకు హైగా ఇంట్లో కూర్చుందాం యమధర్మరాజు వస్తే ఆయనతో పాటు హైగా వెళ్ళిపోతాం పై కాలకి వెళ్ళిపోతాం పెను మార్పుకి స్వాగతిద్దాం పెను ప్రగతిని సాధిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఎవరు కళ్ళు జరగద్దు బీబీచ్ ఓపడద్దు మార్పు నో మార్పు నో ప్రగతి స్మాల్ మార్పు బిగ్ మార్పు బిగ్ ప్రగతి పెను మార్పు పెను ప్రగతి ఫ్రెండ్స్ మనలో మనం పెన్ను మార్పులకు స్వాగతం పలుకుదాం మనలో మనం పెను ప్రగతిని సాధిద్దాం లోపలికి వెళ్ళడం ద్వారా లోతుల్లోకి వెళ్ళడం ద్వారా గోయింగ్ డీపర్ గోయింగ్ డీపర్ గోయింగ్ డీపర్ ఫ్రెండ్స్ ఇది అనంతమైన యాత్ర అనంతమంటే అంటే అంతము లేని యాత్ర అనంతము ఇది ఇలా సదుపు ఉంటుంది హనుమంతుడు తోకలాగా ఆత్మ ఎప్పుడు ఉండేది ఈ ధ్యానము స్వాధ్యాము సజ్జన సంగీతం ఎప్పుడు ఉండేది ఏ లోకానికి వెళ్ళినా ఈ మూడు శాశ్వత సత్యాలు ध्यानम स्वाध्याय सज्जन सांगेट रिमेबर थ्री ईस इन द इनफिनिटी एंड दट दुगोई सोल एंड द गॉ से ट्रू नेचर। Of ourselves. Only 5 minutes more, be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Your breath is your guru. ఈ గోయింగ్ డీపర్ అనే పుస్తకం నుంచి ఈరోజు పొద్దున అందరికీ పంపించిన మెసేజ్ని అందరు చదవండి ఈరోజు మెసేజ్ని జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి ఈ పుస్తకం నుంచి అందరికీ మెసేజ్ ఇస్తూ ఉంటాను పొద్దున్నే రాస్తూ ఉంటాను ఈ గోయింగ్ డీపర్ అనే పుస్తకాన్ని అందరూ దగ్గర పెట్టుకోండి Today's Good Friday, today's message is going deeper. Only 5 minutes more. Be with your breath. ముప్పై సంవత్సరాల పిఎస్ఎస్ఎం చరిత్రకి జోహార్లు ముప్పై సంవత్సరాల పిఎస్ఎస్ఎం యొక్క అకుంఠిత కృషికి జోహార్లు లక్షలాది మంది పిఎస్ఎస్ఎం మాస్టర్లకి జోహార్లు ప్రణామాలు ఇంకొక పది సంవత్సరాలు మన పని మన పని ఉంది పని బయటికి పోయి చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు మనం ఆ పని వర్క్ ఫ్రం హోమ్ అనదర్ టెన్ ఇయర్స్ బీ విత్ యువర్ బ్రత్ మై డియర్ ఫ్రెండ్స్ ఆఖరి మూడు నిమిషాలు తాడిపత్రి మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు పీడేడి మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు పుంగిన్నూరు మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు కొట్టాల మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ప్రభాకర్ గారికి సుధాకర్ గారికి నా యొక్క ప్రణామాలు నాగార్జున సాగర్ మాస్టర్స్ అందరికి మిర్యాద్గూడ కూడా మాస్టర్స్ అందరికీ നൽകൊണ്ട മാസ്റ്റർ അന്ത നമസ്കാര ജനഗാമ മാസ്റ്റർസ് അയൊക്കെ നമസ്കാര സിദ്ധിപേഡർസ് അന്ത നമസ്കാര കാമറെഡ്ഡി മാസ്റ്റർസ് അയൊക്കെ നമസ്കാര ആദലബാദ് നരേന്ദർ ഗാർക്ക് നോക്കി നമസ്കാരം పేరు పేరున అందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క నమస్కారాలు పాండిచ్చేరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క నమస్కారాలు సూరత్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క నాకు విశేషమైన ప్రణామాలు ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో సూరత్లో బెల్గా మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు శిమోగా మాస్టర్స్ అందరికీ యొక్క ప్రణామాలు దావణగిరి మాస్టర్స్ అందరికీ ఒక ప్రణామాలు Akar Yokanamisham. Be with your breath. Only one more minute, my dear friends.

1 0 5 seconds 5 4 3 2 1 0 slowly remove your hands and you may open your eyes namaskaram. thank you very much my dear friends all over the world